గట్ల బతకమంట వాళ్ళని చాలా అన్న పెట్టు తల్లి నా రక్క తినమంటావా? అయ్యగారు అయ్యగారు మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి తతంగం? తతంగం కాదు, పుణ్య కార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదపాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్న సీజన్లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్లో అంచెదో నీకు అదేంట్రా, కమ్మడి సీజన్లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కజ్జప్రా. అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటరా. సెంటర్లు చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరేదే పాపం, కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగిన దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను.
ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకదండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావు. నాన్న ఏమిటి వదినది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా? వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా? చెప్పు వదినా. ఆ కార్డు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. రెండు ప్యాకెట్లు. పాలపీగతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమనుకున్నా గాని నువ్వు మనగానివే. మా అన్న నిన్ను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తా. రాధాబాయ్, అక్కడతో పులుస్తా పెట్టు. ముందుకు పరిగెత్తికెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తారు. డబ్బున్నోడు నరసమ్మ. ఏం గురు, ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడు నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు, వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా. ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా. నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కష్ట గంజి నీళ్ళు పోయమ్మ. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మనపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. అధికారంతో నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవరిచ్చాడు ఇచ్చే ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంటో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారిన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదురా, ఉన్నవాళ్ళ ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. ఆరు ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే. శ్రీమంతుడికే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు. రాజ్యాల్ని, రాజుల్ని, తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓటమిదకు అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒకరోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజమనుకునే రోజు వస్తుంది. మనీ కంటే మానవత్వం గొప్పదని
కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల, చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది, మినపప్పు స్టాకు లేదు, గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో, తీసుకో అమ్మా. రుక్మిణి అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు కొడుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు కొడుకున్నాను. చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం, శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టి దెబ్బతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావు.